ఇప్పుడు బార్లీ సెలరీ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి. అలానే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ వేసుకుంటున్నాం. క్యారెట్ లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అలానే బటానీ కూడా వేసుకుంటున్నాం. సో బటానీలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి. సో బటానీలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు సెలరీ స్టిక్స్ వేసుకుంటున్నాం. సెలరీలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. సెలరీ వేసుకున్నాము, అలానే పొటాటో కూడా వేసుకుంటున్నాము. బంగాళాదుంపల్లో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో బంగాళాదుంపలు వేసుకున్నాం కదా, ఇప్పుడు వేయించుకుందాం. ఇప్పుడు టమాటో ప్యూరే వేసుకుంటున్నాము. టొమాటోలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. అలానే లైకోపిన్ అనే యాంటీ క్యాన్సరస్ ఏజెంట్ కూడా ఉంటుంది. సో టొమాటో ప్యూరే వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాము. అలానే ఇటాలియన్ సీజనింగ్ వేసుకుంటున్నాము. ఇప్పుడు ఉడికించిన బార్లీ తీసుకుంటున్నాము. సో బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అలానే మెగ్నీషియం, మాంగనీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే కొలెస్ట్రాల్ లెవెల్ కంట్రోల్లో ఉంచడానికి బార్లీ చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో సెకండ్ ట్రైమిస్టర్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువగా బార్లీ ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. సో ఇప్పుడు నీళ్లు వేసుకోవాలి. సూప్కి సరిపోయేంత నీళ్లు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. కాసేపు ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఓకే, బార్లీ సెలరీ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. బార్లీ సెలరీ సూప్ రెడీ. బార్లీ సెలరీ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బార్లీ 1 కప్పు, సెలరీ 2 టీ స్పూన్లు, పచ్చి బఠానీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ 1 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఆలు 1 కప్పు, టమాటో పేస్ట్ 1 కప్పు, నూనె 1 టీ స్పూన్, ఇటాలియన్ సీజనింగ్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. బార్లీ సెలరీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, సెలరీ, ఆలు ముక్కలు, టమాటో ప్యూరే, మిరియాల పొడి, ఇటాలియన్ సీజనింగ్, ఉడికించిన బార్లీ, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బార్లీ సెలరీ సూప్ రెడీ.